సినిమా మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ సినిమాలో రామ్ గోపాల్ వర్మ హీరోగా వస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్ పీస్. లెట్స్ వెల్కమ్ దెం. నేను యజమాని హ్యాంగర్ ఏది చెప్పను. అమ్మా అమ్మా వస్తున్నానే తల్లి. మొదలస్తాం సార్. చిన్నాక నాగబాబు గారిని చూసి డాన్స్ చేసావు పాప, ఇప్పుడు ఆ పిల్లోడిగా చూస్తామే పిల్లోడు పసిగుడ్డు, నువ్వు చూస్తే రాక్షసి బల్లి గుడ్డు లాగా ఉన్నావు. అమ్మా నేను టీమ్ లీడర్ గా ఫస్ట్ స్కిట్ కొట్టాను. తిప్పుకో మాకలే, కొట్టింది ఫస్ట్ స్కిట్టేగా. ఫోను ఫోను పంచులు దొరకవు, ఎంత సీరియస్ గా చూస్తున్నా సిగ్మెంట్లు దొరకవు, ఆలోచించినా నీకు స్కిట్లు రావు. ఆఖరికి యూట్యూబ్ లో తొంగి చూస్తే ముందు వచ్చిన మొదలు స్టెప్స్ వచ్చిన వాళ్ళు అన్ని లేపేసినయే ఉంటాయి. ఏం చెయ్యాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతా కన్ఫ్యూజన్ లో నీ స్కిట్లు నువ్వే కొట్టి జడ్జిలకు బోర్ కొట్టి. ఎందుకమ్మా మళ్ళీ మళ్ళీ అదే చెప్తావు? అనుభవంతో చెప్తున్నా పిచ్చి మోకం తానా. ఆఖరికి మిగిలేదు ఏటో తెలుసా? ఆవలిస్తున్న యాంకర్ అమ్మ క్యాండీ క్రష్ ఆడుతున్న జడ్జీలు. నేను చెప్పేది వినమమ్మా. ఏంటి? నా ఫస్ట్ స్కిట్ లో రాకెట్ రాఘవాబు ఉన్నాడు కదా, ఎవడా పొట్టి సచ్చినోడా, నీ కాస్ చూసాడా? చూడలేదు. కాళ్ళు నిరిసి పొయ్యిలో పెట్టేస్తా. అసలే నీ వయసు 16 తల్లి. నేను ఫస్ట్ స్కిట్ కొడితే నువ్వు నాటుపోడి కూర వండి పెడతాను ఒకది. ఏదమ్మా? మీ మామకి చెప్పాను అయ్యా. అయ్యా అదిగో మీ మామ వస్తున్నాడు. కోడి తెచ్చాడు. కోడి తెచ్చావయ్యా? తెచ్చాను. ఆ కోడి తింటానన్నాగా. పాపం చూసావా నీ మామకి ఎంత ప్రేమో. ఇప్పుడు మాయదారి చచ్చినోడా, మళ్ళీ తెమ్మంది మంచం కోడి కాదురా, మంచింగ్ లో కోడి తెమ్మంది. అనవసరంగా 3 మంచాలు రగ్గొట్టాను. ఇందుకే నువ్వు ఇలాంటి పని చేస్తావని ఈ టీమ్ లో ఇన్ని లేపేసి కత్తి లాంటి కుర్రోడు నెట్టావని కత్తి పట్టుకుని ఉన్నాడు. మరి అయ్యా చూద్దాం పద. అయ్యా ఏం చేస్తున్నావయ్యా? కోడి ఏదోడు చేస్తే బాగు. అయ్యో మీ ముఖం మండ ఏదో చేయకరా, వెనకడికి రాకెట్ రాగు. పుల్జోలికి వెళ్తే అందరూ పుల్రాజా అని పెట్టారు. ఇప్పటిదాకా స్కిట్లు కొట్టలే, నువ్వు కోడిని పట్టుకుంటే కోడి రాజా అంటారు, నువ్వు కుడుకు కోడిలా కూర్చుంటావయ్యా. బేసికలీ కోడిని పట్టుకుని చంపడం కన్నా నాకు తెలిసిన విధానం, నాకు తెలిసినటువంటి సూత్రంలో నా ఇష్టంలో రాసినటువంటి ఒక బుక్ లో ఒక నాటి కోడిని పట్టుకుని దాని నోట్ల సజ్జలేసి అర్ధరాత్రి 12 బాగా చీకటి పడ్డాక శ్మశానంలో కదిలితే ఆ గజ్జరసం అక్కడి నుంచి నా కడుపులు యూట్యూబ్ లో పెడతా. దాని పేరేంటో తెలుసా? ఏం పెడతా? కోడి కూస్తే అలారం, కోస్తే పలారం. ఇవన్నీ మనకు కాదు గానయ్యా, మన మళ్ళీ స్కిట్ కొట్టింది. స్కిట్ కొట్టింది విశేష చెప్తావా? పిలుస్తా అమ్మా. మళ్ళీ బావ వచ్చాడు. ఏదో కొట్టా ఉంట గుళ్ళో కొబ్బరికాయ కొట్టా. ఫస్ట్ స్కిట్ కొట్టిన. స్కిట్ కొట్టడం పెద్ద తేలికేం కాదు. బేసికల్ ఒక విషయం చెప్తాను రా, ఎవరైనా స్కిట్ కొట్టాల్సిందే భవిష్యత్తులో. ఎందుకంటే నేను
తెలుగు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు శివ సినిమా హిట్ కొట్టాను, దాని తర్వాత క్షణ క్షణం సూపర్ డూపర్ హిట్ కొట్టాను, దాని తర్వాత రక్త చరిత్ర సూపర్ డూపర్ బంపర్ హిట్ కొట్టాను. అందుకే బేసికల్లీ ఏదో ఒకటి కోరుతూనే ఉండాలి. అది కాదు బావా, నువ్వు ఎంతసేపు ఆత్మలో ప్రేతాత్మలో కుట్రలో కుతంత్రాలు పరిగెత్తడాలు నరుక్కోవడాలు నడిపోటు నడుము పోయి పోటు ఇవే చూపిస్తావు, కానీ వీలైతే ప్రేమించు చూడు, పోయేదే ఉంది మా అయితే తిరిగి ప్రేమిస్తాడు. ఒక్కసారి బావా, ఒక్కసారి నేను ప్రేమగా చూడు బావా ఎలా ఉంటుందో. ఇదంతా కళ కళగా ఉంటే బాగుండేది బావా. నాకు నాకు గాలి పట్టాలు ఆడాలంది బావా, నాకెవడన్నా నా మీద గాలి పట్టాలు రాస్తే చదవాలను. గాలి పట్టాలి కదా తప్పుకున్నాడు, రెడీ దారం పట్టుకో. ఇది దారమా బావా, ఊహించుకోవాలా? పైన గాలి పట్టు ఉందా? అవును బావా. ఎగిరేసి ఆ పక్కన సుధీర్ కోసే, ఆ పక్కన అభి కోసే, చేస్తాను బావా. అది బావా గాలి పట్టు తీపు ఎక్కడికి వెళ్ళిపోయింది బావా? ఇలాంటిదో జరుగుతుందని తెలిసే బేసికల్ నేను దానికి ఒక స్పై క్యామ్ పెట్టాను. ఎక్కడ బావా? అది ఎక్కడ పడిందో ఇప్పుడు ఇందులో చూసి చెప్పేస్తాను. నాకు స్పై క్యామ్ పెట్టేసిందా బావా? ఇది మరి తీసుకురా బావా, వెళ్తాను. కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు. ఓ పని చేయండి, మీరు బొంబాయి వస్తే హిస్టరీ ఆఫ్ హైట్స్ అని ఒక సినిమా తీసి పడారు. హిస్టరీ ఆఫ్ హైట్స్ అంటే ప్లీజ్ భూబాల నీ పేరేంటి? ఏం సార్ ఇది, ఇప్పుడే స్కిట్ ఎంటర్ అయ్యో అప్పుడే మీరు పతంగుల మీద ప్రేమ లేఖలు రాస్తున్నారా? ఇది పూబాలలా ఉందా? పెద్ద గోవలా ఉంది సార్ ఇది. బేసికల్లీ దీన్ని చూస్తే అర్థంలో ఇదే ఆత్మహత్య చేసుకుంటే స్నానం చేసి వస్తా. ఏమనంటే స్నానం కెళ్ళిపోతుంది ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్ ఇప్పటికి నాకు అర్థం కాదు. బావా ఏం చేస్తున్నావు? కాల్ 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 చేస్తున్నా. లేదు నా కాళ్ళు చూస్తున్నావు. ఏం చేస్తున్నావు బావా? చాటింగ్ చేస్తున్నా. లేదు చాటుగా చూస్తున్నావు? లేదు చాటింగ్ చేస్తున్నావు. లేదు చాటుగా చూస్తున్నావు? చాటింగ్. నువ్వు పబ్లిసిటీ కోసం ఐటింగ్ సిటీ నమ్మేసి ఓడివు బావా. బేసికల్లీ నేను చూస్తున్నప్పుడు అప్పుడే అనుకున్నాను నీకు అమ్మాయి దగ్గర ఉండాల్సినటువంటి ఒక అవింత పద్ధతి లేదు, అసలు నువ్వు అమ్మాయినే కాదు. బేసికల్ నా దృష్టిలో ఒక అమ్మాయి అంటే ఎలా ఉండదు, 365 సినిమాలో ఉండాలి, క్షణక్షణంలో సీతయ్యలో ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్. ప్లాస్మా టీవీలో ఆస్మా వచ్చిన పేషెంట్ లా ఉన్నావు. నువ్వు పడిచేటప్పుడు నాకునే షార్ట్ ఫిల్మ్ తీసుకున్నాను, షార్ట్ ఫిల్మ్ దీనికి ఆరేసి లాస్ట్ డే లాస్ట్ దత్తాను పెట్టేసి పెట్టేసే. రోజా గారు కానీ బాగుంది, 16 వయసు తీసుకొని రామ్ గోపాల్ వర్మ గారు ఎలా మార్చేశారు అనేది. మీకు ప్లస్ పాయింట్ రాఘవ గారు రావటం. నాగ్ బాబు సార్, కోడి కూస్తే అలారం కోస్తే పలారం బాగుంది పంచదేల. రామ్ గోపాల్ వర్మ గారిని ప్యారడీ చేసినందుకు కూడా ఆయన ఎప్పుడు ఫీల్ అవడు, కానీ ఖచ్చితంగా ఈ స్కిట్ చూస్తే మిమ్మల్ని చంపేస్తారని. ఆయన మీద వేసినందుకు కాదు, ఆయన శ్రీదేవి ఫ్యాన్. బాగుంది స్కిట్. టూ ఆసమ్ జడ్జెస్. Extraordinary team leaders. Two-fifty hilarious skits. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి
ఐ లవ్ యూ. ప్రయోజనం ఏముంటుంది?